శ్రీ నటుడు చంద్రమోహన్ గారు మనతో మాట్లాడేందుకు ఫోన్ లో ఉన్నారు. చంద్రమోహన్ గారు, శ్రీదేవి గారు తెలుగు హీరోయిన్ గా చేసిన 16 ఏళ్ల వయస్సు సినిమాలో మీరు నటించారు, కలిసి నటించారు. అప్పటికి ఆవిడ బాలనటిగా చేసినా కూడా అసమాన ప్రతిభ చూపించినటువంటి సినిమా అది. మీరు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన, మీరు అప్పుడు పెద్ద నటులు, మీకు ఎటువంటి అనుభవం ఉంది ఆ సినిమాలో చేసిన తర్వాత కూడా శ్రీదేవి గారితో? చంద్రమోహన్ గారు చెప్పండి. చంద్రమోహన్ గారు, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి గారు హీరోయిన్ గా డెబ్యూ చేసినప్పుడు మీరు అసలు కలిసి నటించారు? చాలా అనుబంధం ఉంది. ఆ విషయం నా మైండ్ అయిపోయింది. ఆ సినిమాలో నాకున్న కెరీర్ లో బెస్ట్ సినిమా అయింది అది. అది దానికి కారణం మాత్రం తీరవడం కారణం కూడా శ్రీదేవి. ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి ఆ వేషం వేసింది కాబట్టి తమిళ లో నాకు చాలా సూచనలు ఇచ్చేది తెలుగు చదువుతున్నప్పుడు. అందుకని చాలా హెల్ప్ అయింది ఆ సినిమాలో వేషం వేయటానికి బాగుంది. అందుకని చాలా మంచి పేరు వచ్చింది. అలా కాకుండా చైల తీసుకొని నాతో చాలా సినిమా చేసింది. అది కూడా ఎంతో అనుభవం వచ్చింది. నా ఊళ్ళో ఆడుకున్న పాప, మా ఇంట్లో ఆడుకుంటున్న పాప, మా పెద్ద పాపకు మంచి ఫ్రెండ్ అది, చిన్నప్పుడు పక్క దగ్గర దగ్గర ఉన్నవాళ్ళం మెడ్రాస్ లో. అందువల్ల చాలా అనుబంధం ఉంది మాకు. అదే కాకుండా మళ్ళీ మళ్ళీ అమ్మాయి సినిమాకి మళ్ళీ చేద్దామంటే చాలా ఇదిగిపోయింది కాబట్టి మళ్ళీ చేయలేకపోయింది నాతో తీసుకుండా. కానీ అమ్మాయి ఉన్న సినిమాలో మంచి రాత్రి చాలా సినిమాలు యాక్ట్ చేశాను. అది ఏమైనా కుదరలామా? ఒకప్పుడు మా పక్కన యాక్ట్ చేయడమే గొప్పని అనుకునేది, కానీ ఆవిడ పక్కన యాక్ట్ చేయడమే గొప్పనే దగ్గరికి ఎదిగిపోయింది. అటువంటి గొప్ప ఆర్టిస్టు మరి మరి అసలు చిన్న షాట్ కూడా దాంట్లో లూజ్ గా వదలదారు మాట. ఎంత బాగా దాంతో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత బాగా చేయాలి అని చెప్పనుండేది అనమాట. అది నేను అంత కాన్సన్ట్రేట్ గా ఇన్వాల్వ్మెంట్ చూసిన వాళ్ళు నేను మా ఓల్డ్ సీనియర్ ఆర్టిస్ట్ లో భానుమతి గారి దగ్గర, సావిత్రి గారి దగ్గర చూసా. అటువంటి ఇన్వాల్వ్మెంట్ లో ఏంటి, నాతో వాళ్ళు తెలుగుకే పరిమితం అయ్యారు. అన్ని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్ లో చేసి చాలా మంచి పేరు తీసుకుని నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి ఎన్నో అవార్డులు ఎన్నో పురస్కారాలు అందుకుంది. అందులోని ఆర్టిస్ట్ వాళ్ళ మనకు లేకుండా పోయింది అంటే నమ్మలేకుండా ఉన్నాం, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిజంగా సార్, చాలా మా ఇంట్లో ఉన్న కుటుంబం వ్యక్తి ఒక వ్యక్తి పోయిన ఫీలింగ్ అంటే ఎక్కువగా ఉంది నాకు. సో ఆ విజయం లోటు ఎవ్వరూ చేస్తున్నాం. ఇంకో సీరియల్ పుట్టదు, ఇంకో సీరియల్ అని అన్ని క్వాలిఫికేషన్స్ అందం అందం అభినయం మీరు సహనటులుగా చేశారు. మీలో మొత్తం యావత్ దేశం కూడా దిగ్భ్రాంతికి లోనైంది, తీవ్రంగా బాధపడుతోంది శ్రీదేవి ఆకస్మిక మృతితోటి. ధన్యవాదాలు మాతో మాట్లాడడానికి.